అస్మత్ కృభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందేయతి స్ఫురశ్రీయాజుషం శ్రీమదష్టాక్షరి సంపత్ కుమారేతి శేఖరం ప్రణమామి దయా పూర్ణం ప్రపన్న కులభూషణం ఓం శ్రీమన్నారాయణ రామానుజతిభ్యో నమః ఓం శ్రీమదష్టాక్షరితిభ్యో నమః వకులాలంకృతం శ్రీమచ్చటకోపపదద్వయం అస్మత్కులధనం భోగ్యమస్తు మే మోత్రిభూషణం ఆళ్వారేంద్రమానార్జీ ఆచార్య దివ్య త్రివడిగలే శరణం. భగవద్విష పునార్భవానికి విచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మజ రామానుజదాసి స్వాగత సమాంచలతో ప్రస్తుతం మనం తిరువాయుమూజ దివ్య ప్రబంధంలో 2వ పత్తిలో 7వ పథకమైన కేశవన్ సమర్పాకులు అనుసంధించుకుంటున్నాం. ముందుగా ఈరోజు వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని పిలుస్తారు. ఈ వ్యాస పౌర్ణమి సందర్భంగా భాగవతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నేడు స్వామి భగవత్ రామానుజాచార్యుల వారి యొక్క మానసిక ఆచార్యులు, వారికి పరమాచార్యులు అయినటువంటి స్వామి ఆళవందారుల యొక్క దివ్య తిరునక్షత్ర మహోత్సవం కూడా నేడు. అలాగే స్వామి పెరియ నంబి గారి యొక్క తిరుకుమారులు అయినటువంటి పునరీకాక్షుల గారి యొక్క తిరునక్షత్రం కూడా. కనుక పూర్వ ఆచార్యులు ఇరువురి యొక్క ఆ తిరునక్షత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపన్నులందరికీ, ఆళవందారులు అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి వారు, విశేషమైనటువంటి శిష్య సంపద కలిగినటువంటి వారు, ఎన్నో అందమైన సంస్కృత స్తోత్రాలను మనకు అనుగ్రహించినటువంటి వారు, అందులో ప్రశస్తమైనటువంటిది పరమాత్మ యొక్క వైభవాన్ని అద్భుతంగా తెలిపేటువంటి ఆళవందార్ స్తోత్ర రత్నం 65 రత్నాలతోటి అద్భుతంగా ఈరోజు వారి తిరునక్షత్రం సందర్భంగా వారికి ఉపకార స్మృతిగా, అంటే వారు ఎంతో గొప్ప పూర్వ ఆచార్యులు, భగవత్ రామానుజాచార్యులు వారికి మానసిక ఆచార్యులు, అంత గొప్ప ఆచార్యులు మనకు ఎంతో చేశారు. వారి వైభవం అంతా కూడా దాసరాలు గతంలో ఆళవందార్ సూత్ర రత్నంలో అనుభవించుకున్నటువంటి ఆ వీడియో ద్వారా మీకు అందించడం జరిగింది. ఈ రోజు కూడా ఉదయం ఒకసారి పునః వారి యొక్క వైభవ స్మరణ భాగవత ముఖోల్లాసం కోసమై అదొక్కసారి ఆలకించవలసిందిగా సవినీయ విజ్ఞాపన చేస్తూ, అలాగే వారు మనకు అందించినటువంటి ఆళవందార్ స్తోత్ర రత్నం, ఆ స్తోత్ర రత్నాన్ని 65 శ్లోకాలే, మహా అయితే 1.25 గంట 20 నిమిషాలు, మాక్సిమం 1/2 గంట పడుతుంది. అది కూడా అంత గొప్ప ఆచార్యులు మనకి ఇంత గొప్ప వైభవాన్ని అనుగ్రహించినందుకు ఉపకార స్మృతిగా ఒక్కసారి ఈ రోజున సేవించుకుంటే మంచిది. కనుక అలా స్తోత్ర రత్నం ఈరోజు సేవించుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు గురు పౌర్ణమి, మన ఆచార్యుల వారు మనకి జ్ఞాన జన్మ లభింపచేసినటువంటి మన ఆచార్యులకు కూడా మనం ఎప్పుడు కూడా ఉపకార స్మృతి కలిగి ఉండాలి. ఆచార్యుల పట్ల ఆచార్య అభిమానమే ఉత్తారకం అనేటువంటి శ్రీవజ్రభూషణ దివ్య శాస్త్రం, ప్రపత్తి శాస్త్రం యొక్క ఆ ట్యాగ్ లైన్, ఆ సారాంశాన్ని కూడా మన నిత్యం మనసులో పెట్టుకోవాలి. రామానుజుల వారు 82 వార్తల్లో ఏం చెప్పారు? ఒక్క వైష్ణవుని అభిమానమైనా చూరుకొని వీడు మనవాడు అనిపించుకుంటే చాలట. కనుక మన ఆచార్యుల వారి అభిమానమే మనకి ఉత్తారకం, మన ఉజ్జీవనానికి. అలా ఆచార్యుల వారిని స్మరించుకొని, అలాగే ఆళవందారులను స్మరించుకొని ఈరోజు పాసనంలోకి అడుగు పెడుతున్నాం. నిన్నటి రోజున మనం ఆ త్రివిక్రమ వైభవము, వామన వైభవం తెలిపేటువంటి 2 తిరునామాలు చూసుకున్నాం. ఇక్కడ దాసురాలకు ఒక సందేహం వచ్చింది. ద్వాదశ నామాలు చూసామనుకోండి, ఒక్కసారి సేవించుకుందామా? ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. ఇవి ద్వాదశ రామాలు. ఈ ద్వాదశ రామాల్ని అందమైన 12 పాసరాల్లో ఇమర్చి వాటి యొక్క వైభవాన్ని ఆ పరమాత్మ యొక్క గుణకీర్తన ద్వారా మనకు అనుగ్రహింపజేశారు స్వామి నమ్మాళ్ళ వారు. అయితే ఇందులో 7వ నామం త్రివిక్రమాయ నమః. త్రివిక్రమ్ సంతామరెక్కన్ అంటూ ప్రారంభమైంది పాసురం. 7వది, 8వది వామనన్ ఎన్మరదక వండన్ ప్రారంభమైంది. దాసురాలకు ఒక సందేహం. ఇప్పుడు అవతారాల రకంగా చూసుకుంటే ముందు వామనుడుగా వచ్చినటువంటి స్వామి త్రివిక్రముడుగా పెరిగాడు కదా. మరి ఈ నామాలలో ముందు త్రివిక్రమాయ నమః అని వచ్చి తర్వాత వామనాయ నమః వచ్చిందేంటి? ఈ సందేహం ఎవరికైనా వచ్చే ఉండి ఉంటుంది, మరి తెలీదు, దాసురాలకైతే వచ్చింది. ఎందుకంటే
మన పెద్దలు అందంగా అనుభవింపచేస్తారు, ఇది అనుగ్రహిస్తారు. దీని యొక్క అంతరార్థం ఏమిటి అంటే, ముందు ఎందుకు త్రివిక్రమణి చెప్పి తర్వాత వామన నామం చెప్పారు అంటే, వామన అవతారం యొక్క ఉత్తర రూపమే త్రివిక్రమ అవతారం, అంటే దాని తర్వాత రూపమే త్రివిక్రమ అవతారం, రెండూ ఒకటే. వామనమూర్తిగా వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడే ముల్లోకాలను కొలిచాడు తనము తన యొక్క శ్రీపాదాలతో త్రివిక్రముడుగా మారి. అయితే ఎందుకు కేశవనామాలు చెప్పేటప్పుడు ఈ త్రివిక్రమాయ నమః ముందు చెప్పి వామనాయ నమః తర్వాత చెప్తున్నామంటే, పూర్వరూపమైనటువంటి వామనుడిని ముందు చెప్పకుండా ఉత్తర రూపమైనటువంటి త్రివిక్రముడిని ముందు చెప్తున్నాం. దీనికి కారణం ఏంటంటే, పరమాత్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం త్రివిక్రముడుగా రావటం, ఆ పరిచక్రవర్తి వద్ద నుండి ఆ భూమిని కొలవటం. దానికి పూర్వరంగంగా వామనుగా వచ్చారు. ఈ వచ్చిన వామన అవతారానికి పూర్తి అంటే దాని యొక్క నిండుదనం పరిపూర్ణత్వం ఎప్పుడు వస్తుంది? త్రివిక్రమ అవతారంతోనే వచ్చింది. కనుక పరమాత్మ యొక్క దశావతారాలు ఐదు అవతారమైనటువంటి వామన అవతారానికి త్రివిక్రమావతారంతోనే అపూర్తి అనేటువంటిది వచ్చింది. అద్భుతమైనటువంటి అవతారం, ఒకే కాలంలో ఇటు వామనుడుగా వెంటనే వెనువెంటనే త్రివిక్రముడుగా మారిపోయాడు స్వామి. ఎలా? ఆ బలిచక్రవర్తి వద్ద నుండి తాను దాన జలం స్వీకరించగానే అది చేతిలో పడినటువంటి ఆ దాన జలం తిరిగి భూమి మీదకు పడేలేపు అమాంతం పెరిగిపోయి సత్యలోకం దాకా చేరుకుని స్వామి అన్ని లోకాలు దాటుకుని ఆ సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుని యొక్క శ్రీహస్తాలతోటి ఆ పాదాలకి తిరుమంజనం చేయించుకొని ఆ పాద తిరుమంజనం చేసినటువంటి ఆ తీర్థము ఇక్కడ బలిచక్రవర్తి వామనమూర్తిలో ఆ దాన జలము రెండు కలిపి ఒకేసారి భూమిని చేరుకున్నాయంట. ఏమండి, నీరు చేతిలో వేస్తే ఎంత సేపట్లో వస్తుంది కిందకి? ఒక అర క్షణం కూడా పట్టదేమో. జస్ట్ ఇలా పడవే కానీ నీళ్లు చేతిలో వెంటనే చేరిపోతాయి. అంటే అంత వెను వెంటనే పెరిగిపోయాడు వామనుగా వచ్చిన స్వామి త్రివిక్రముడుగా. అందుకని ఆ త్రివిక్రమ అవతార వైభవాన్ని ముందు చెప్పే విధంగా తిరివిక్రమ సం తామర ఎక్కడ అన్నారు ఇక్కడ పాసురాల్లో. అలాగే కేశవనామాల్లో కూడా ముందుగా త్రివిక్రమాయ నమః వచ్చింది, తర్వాత వామనాయ నమః వచ్చింది. ఇక అలాగే ఎనిమిదవ పాసురంలో నిన్నటి రోజులు మనం చూసుకున్నాం, వామనన్యన్మరదక వర్ణన్ అంటూ మొదలుపెట్టి ఎన్ శ్రీధరణే అంటూ పూర్తి చేశారు. ఏదో కొరత ఉన్నటువంటి వామన అవతారాన్ని ప్రారంభం చేసుకుని ఇంత గొప్పగా నన్ను అనుగ్రహించావే స్వామి, నా చెట్ట మనసును పోగొట్టావు, మంచి మనసుని ఇచ్చావు, శ్రీధరా నీకేమి ఇవ్వగలను శ్రీధర అనటంతోనే ఆయన లక్ష్మీపతి అంటూ ఆ లక్ష్మీ సంబంధాన్ని చెప్పినట్లయింది. ఇదిగో ఈ రోజు మనం ఆ పాసురాన్ని సేవించుకోబోతున్నాం, లక్ష్మీ సంబంధాన్ని చెప్పేటువంటి అద్భుతమైన పాసురం. ఎలా వచ్చింది స్వామికి ఇంత అనుగ్రహం ఆళ్వార్ల మీద అంటే, నిరంతరం కూడా ఆ తాయార్లను ఎప్పుడు కూడా ఆ హృదయముల మీద వక్షస్థల మీద వేంచప్ చేసుకున్నారు కదా, అందుకని ఇంత దయ వారికి కలిగిందట. ఎంత దయ అంటే, ఆడి ఆడి అంటూ రెండులో నాలుగో పదికమైన ఆడి ఆడిలో ఆళ్వార్లు విపరీతమైన ఆర్తి అతిశయించినటువంటి ఆర్తి దుఃఖాతిశయంలో మునిగిపోయి ఉన్నారు. అంత ఆర్తితో ఇక వారు మిగల సశరీరుడుగా మిగలరేమో అన్నంత ఆర్తి ఆళ్వార్లది. అక్కడ నుంచి వారికి పూర్తి ప్రీతిని ఏర్పాటు చేసి ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలన్నీ కూడా తన వశపరచుకొని ఆ స్వామి పరమాత్మ యొక్క గుణవైభవాన్ని ఆళ్వార్ల చేత పరిపూర్ణంగా అనుభవింపజేస్తూ మధ్య మధ్యలో వచ్చేటువంటి ప్రతిబంధకాలని మనోదోషాలని ఇటువంటి వాటన్నింటినీ కూడా తొలగిస్తూ నిరతిశయ ఆనందాన్ని పుట్టించే విధంగా ఆ స్వామి హృదయంలో నిలిపివేసుకున్నారు. ఆ స్వామి ఆళ్వార్ల హృదయంలో నిలిచిపోయాడు. ఈ విషయాన్ని అద్భుతంగా ఉపకార స్మృతిగా ఈ తొమ్మిదవ పాసనలో మనతో పంచుకొని ఆనందిస్తున్నారు స్వామి అమ్మాళ్వార్లు. ఒక్కసారి పాసురాన్ని సేవించుకుందాం. శ్రీధరన్ సయ్య తామరై కన్నన్ ఎన్నెన్నిరా పగల్వాయ్ వెరి అలమర్న కణ్గల్ నీర్ మల్గి వెవ్వు ఎత్తు ఎత్తు మరీయ తీవినై మాళ ఇన్బం వళర వైహల్ వైహల్ ఇరి ఉన్నై ఎన్నొల్ వైతనే ఎన్నెరడి కేసనే. ఇది పాసురం. ఒకసారి పాసుర ప్రతిపదార్థాన్ని చూసినట్లయితే, శ్రీధరన్ ఓ శ్రీధర సయ్య తామరే కన్నన్ చక్కని ఎర్రని తిరునేత్రములు తామరలను పోలిన తిరునేత్రములు కలిగినటువంటి వాడు ఎన్నెన్నో శ్రీధర అంటూ పుండరేకాక్ష అంటూ ఇరా పగల్ ఎన్నో ప్లస్ ఎన్నో అంటూ అంటూ ఇరా పగల్ ఎప్పుడు రేయి పవళి ఇదే పని ఆళ్వాళ్ళకి వాయు విరిగి జల్పిస్తూ ఉన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా
తాను ఏ పని చేస్తున్నా కూడా పరమాత్మ యొక్క తిరునామాలని అలా జల్పిస్తూ అలమరుండు కణ్గల్ నీర్మల్కి తిరుగుతూ అంతటా స్వామి ఎక్కడున్నావయ్యా స్వామి ఎక్కడున్నావయ్యా అంటూ పరమాత్మ కోసం వెతుకుతూ కణ్గల్ కన్నులు వెంబడి నీర్మల్కి కన్నీళ్లు నింపుకొని అలా ప్రవాహంగా కారిపోతుంటే వెబ్బు ఎత్తు ఎత్తు వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూ మరీయ బాగా స్థిరంగా ఉన్నటువంటి టీ వినయ్ గట్టిగా స్థిరంగా పాతుకుపోయి ఉన్నటువంటి ఆ దుఃఖాలే కానీ పాపాలే కానీ ఇవన్నీ కూడా మాల పోయేటట్లుగా ఇన్బం సుఖాన్ని వలర వృత్తి చెందేటట్లు చేసే అవసరమైన లోపల వైఘల్ వైఘల్ ఎప్పుడు ఒకసారి కాదు సర్వకాలమైన ఎందుకు కూడా ఎప్పుడూ కూడా ఇరీ స్థాపించావు ఎలా ఉన్నాయి నిన్ను ఎన్నుల్ నాయందు వైత్తరే ఉంచావు అంత గట్టిగా స్థాపించావు ఎన్ని రుడీకేశనే ఓ నా ఋషికేశ అంటూ ఆ స్వామిని స్థుతిస్తున్నారు. ఓ ఋషికేశ ఇంతకాలం నీ నామాలు జపించి జపించి కలవరించి రే ఈ పవళ్ళు కూడా ఎంతో ఆర్తిని అనుభవించాను ఏది ఆడి ఆడిలో ఆర్తి వలై అంత దుఃఖాన్ని కూడా శుభ్రంగా పోగొట్టేసి అందామత్తన్భూలో ఎంత సుఖాన్ని అయితే అనుభవించానో అంత సుఖాన్ని నా మనసులో నిలిపినటువంటి నీకు నేనే ప్రత్యుపకారం చేయగలను స్వామి అంటూ ఆ స్వామి యొక్క వైభవాన్ని ప్రశంసిస్తున్నారు. ఒకసారి వ్యాఖ్యాన విశేషాలు చూసినట్లయితే చూడండి, మనకి ఎర్రని ఎండాకాలంలో పైరు ఎలా ఉంటుంది, ఎండిపోయినట్లుగా ఎంత కళ తప్పినట్లుగా ఇలా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం చక్కగా పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి, ఇలా బాగా పుష్కలంగా నీరు పెట్టినటువంటి పైరు ఎలా ఉంటుంది, అంటే అతివృష్టి అని చెప్పను కానీ పుష్కలంగా నీరు పెట్టినటువంటి పైరు ఎలా అయితే నిగనిగలాడుతూ ఉంటుందో అలా వక్షస్థలం ముందు మీద ఆ లక్ష్మీ తాయార్లను వేంచప్ చేసుకుని ఉండడం కారణంగా ఆ స్వామి యొక్క తిరునేత్రములు చల్లగా కాంతివంతంగా పద్మములను పోలి ఉన్నాయట. మరి ఆ పద్మోద్భవి అయినటువంటి తాయార్లని తన వృక్షస్థలం మీద వేంచప్ చేసుకున్నందుకు ఆ స్వామిలో ఆ నేత్రములలో ఇంత కాంతి అని అంటున్నారు. వక్షస్థలైన శ్రీయముత్వహన్ విభు విస్తారి పద్మోత్పల పద్మలోచన అంటారు. నిజానికి స్వామి యొక్క తిరునేత్ర సౌందర్యం ఇంత అద్భుతంగా ఉండడానికి కారణం ఆ తాయార్లను వక్షస్థలం మీద ధరించడం వల్లనేనట. ఈ విధంగా పరమాత్మను కలవరించి పలవరించి రా రే పవళ్ళు కూడా ఆయన గురించి అన్ని చోట్ల వెతికి విరాటి అవస్థను తెచ్చుకొని ఆ స్వామి గురించి మరి చెప్పలేక తన స్థితిని తాను చెప్పుకోలేక అలా నాయకి విరహ వేదనని అనుభవిస్తుంటే ఆమె తల్లి చెప్తున్నట్లుగా మనకు అనుగ్రహించారు ఈ ఆడి ఆడి అంతటి దుఃఖాన్ని. ఏది వేడి వేడిని తూర్పులు విడుస్తూ ఉన్నది ఆ దుఃఖం అంతా పోయేటట్లుగా. ఇక్కడ చూడండి, ఎందుకు ఆడి ఆడి అంటున్నారంటే మరి ఆడి ఆడిలో వీరి యొక్క దుఃఖం ఎంతగా అతిశయించిందంటే ఆ పాత్రలు ఒకసారి మనం చూసామనుకోండి, ఒక్కసారి తీసుకోండి అందరూ ఆ పాత్రలు ఆడి ఆడి రెండులో నాలుగు, దానిలో ఐదో పాత్ర తీసుకున్నట్లయితే ఇవళిరా పగల్వాయి అంటారు. అంటే ఎప్పుడు కూడా పగలు రాత్రి నీ పేర్లే పలవరిస్తుంది స్వామి మా అమ్మాయి అన్నారు తాయిమారి అవస్థలు తల్లి అవస్థలు ఆళ్వార్లు. అక్కడ వాయువెరి అనే పదాన్ని ఉపయోగించారు. ఇక్కడ ఈ పాత్రలో చూసుకుంటే మనకి ఈ తొమ్మిదవ పాత్రలో ఆ రెండవ పాదం ప్రారంభంలో వాయువెరి వచ్చింది కదా. మరి అలాగే అక్కడ ఒకటో పాత్రలో ఎంగం నాడి నాడి అంతటా వెతికి వెతికి అన్నారు. ఇక్కడేమంటున్నారు, అంతటా తిరిగి తిరిగి అంటూ అల్మరందు అన్నారు. అల్మరందు కంగల్ నీరు మల్గి అంటూ అంటే తిరిగి తిరిగి. అలాగే అక్కడ నాలుగో పాత్రంలో ఆడి ఆడిలో ఉళ్ళం మలంగ వెబ్బు ఇర్కుం అన్నారు. మనసంతా కలతపడగా వేడి వేడి నిట్టూర్పులు విడుస్తుందని ఇక్కడ కూడా అదే చెప్పారు కదా, వెబ్బు ఎత్తు ఎత్తు అంటూ. కనుక ఆడి ఆడిలో తాను ఎంత దుఃఖాన్ని అయితే పొందానో ఆ దుఃఖం తీర్చావు స్వామి అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనకి పెద్దలు అనుగ్రహిస్తారు వ్యాఖ్యానంలో అద్భుతంగా స్వామి నంబిళ్ళయ్య గారు. అలా అంత దుఃఖాన్ని కూడా పోగొట్టేశారు. ఎంత దుఃఖం ఉందంటే ఆనాడు ఆడి ఆడిలో ఆళ్వార్ల దుఃఖం ఏది, ఆ గజేంద్ర ఆళ్వార్ దుఃఖం ఎంత ఉందో అంత ఉందట. 1000 సంవత్సరాలు మొసలి నోట చెక్కినటువంటి ఆ గజేంద్ర ఆళ్వార్ ఎంత దుఃఖాన్ని అనుభవించిందో. గజ ఆకర్షితే తీర గ్రహ ఆకర్షితే జలహ అన్న విధంగా ఆ విధంగా ఉన్నది ఈనాడు ఆళ్వార్ల యొక్క దుఃఖం. ఈనాడు కాదు, ఆడి ఆడి ఎప్పుడు ఆళ్వార్ల దుఃఖం అది మొత్తం కూడా చక్కగా పోగొట్టడమే కాక ఇన్బం కలర వైఘల్ వైఘల్ వెరి ఆనంద లోపల లోపల నుంచి మరింత మరింత వృత్తి పొందేటట్లుగా ఉన్న ఎన్నోళ్ళ వైతనే నిర్ణయకేసిన నిన్ను నాయందించావు స్వామి అంటున్నారు. ఎక్కడ జరిగింది అందామత్తన్బులో,
అందామత్తన్ బో తిరువాయిముడిలో చక్కగా ఆళ్వార్లతోటి వచ్చి కలిశాడు స్వామి. ఆ ఆనందం మనతో పంచుకునేటువంటి ప్రయత్నమే ఈ 2లో 5 అందామత్తన్బు, 2లో 6 అలాగే ఇప్పుడు 2లో 7 ఈ కేశవంతమర్ కూడా. వైకుంఠమణి వననే కేశవంతమర్ ఈ పాత్రాలన్నింటిలో కూడా అంత ఆనందాన్ని ఇచ్చారు. ఒక పథకంలో చెప్పటం పూర్తి కాక ఇప్పుడు 2వ పథకంలో కూడా వచ్చారు, 3వ పథకంలో కూడా వచ్చారు. అంత ఆనందం, ఆ విధంగా ఆయువార్ల యొక్క ఇంద్రియాలను అన్నిటినీ కూడా జయించేశాడు. అందుకనే ఆయనకి ఏంటి తిరునామం, హృషీకేశుడు అని తిరునామం. హృషీకములు అంటే ఇంద్రియములు అని అర్థం. ఆ ఇంద్రియాలను అన్నిటినీ కూడా జయించిన వాడు, తన యొక్క వశం చేసుకున్నటువంటి వాడు కనుకనే ఆయనకి హృషీకేశుడు అనేటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి తిరునామం. మనకు చూడండి, ఒక శ్లోకంలో చెప్తారు, హృషీకాణి ఇంద్రియాణ్యాహో దేశామీసో యతో భవాన్ ఋషికేశ ఇతి ఖ్యాత అంటారు. ఋషికేశుడు అంటే అర్థం ఏంటంటే ఈ ఋషీకములు అనేటువంటి ఇంద్రియాలు కదా, ఇవి ఎలాంటంటే గుర్రాలు లాంటివట. ఎటు కావాలంటే అటు పరుగులు పెడుతూ ఉంటాయి. పంచేంద్రియాలు కూడా 5 గుర్రాల్లాగా పరుగులు తీస్తూ ఉంటాయి విషయ వాసనల పట్ల. అటువంటి ఆ గుర్రాలన్నిటికీ కూడా చక్కగా కళ్ళం వేసి తన యొక్క వశం చేసుకుంటాడు ఆ స్వామి. అందుకనే ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా తన వశం చేసుకుంటాడు కనుక ఆయనకి ఋషికేశుడు అని పేరు వచ్చింది. అదేంటండి, మన ఇంద్రియాలు స్వామి వశం చేసుకోవడం ఏంటండి? మన ఇంద్రియాలన్నీ మన వశంలోనే ఉంటాయిగా, మనసు యొక్క మాట వింటాయిగా, బుద్ధి మాట వింటాయిగా ఇంద్రియాలు అని అంటారా? నిజానికి అలా కనిపిస్తుంది. ఈ జీవాత్మ యొక్క గ్రిప్పులో ఉన్నట్లుగానే ఈ ఇంద్రియాలన్నీ కూడా అనిపిస్తాయి. అయితే ఈ జీవాత్మ ఎంతవరకు ద్వారశేషి లాంటి వాడు ముందు ఉంటాడు అంతే, కానీ లోపలుండి ఈ జీవాత్మ లోపల హృదయ కమలంలో అంతరాత్మగా ఆ పరమాత్మ వేం చేసి ఉంటాడు. ఆయన ఈ ఇంద్రియాలన్నింటినీ అదుపులో పెట్టుకుంటాడు. కనుక ఆయన పరమశేషి. పరమాత్మేమో పరమశేషి, జీవాత్మేమో ద్వారశేషి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కనుక ఆ పరమాత్మే ఈ జీవాత్మ ద్వారా ఆ నియమాన్ని చేస్తాడు, ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా వశపరచుకుంటాడు. అలా ఈ జీవాత్మ ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఇంద్రియాలన్నింటినీ కూడా స్వామి తన అధీనంలో చేసుకోగలిగేటువంటి సామర్థ్యం ఉంది. అలాగే ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ పరమాత్మ తన అధీనంలో చేసుకున్నాడు అంటూ ఇక్కడ ఋషికేశ అనే ఒక తిరునామాన్ని మనకి ఈ పాశ్రం ఆఖరి పదంలో ఎన్నిరుడి కేశని అంటూ అనుగ్రహిస్తున్నారు. మరి ఇలా మనసు ఆ స్వామి అందే లగ్నమయ్యి ఆ స్వామి శ్రీపాదాలనే కోరుకుంటుంది విడవకుండా. అంత గొప్ప మనసా, ఇంత ఉపకారం చేసినటువంటి ఆ స్వామి యొక్క పాదాలను ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పుడూ విడవకవే అంటూ మనసుకు హెచ్చరిక చేస్తున్నారు. తర్వాత పాసురంలో 10వ పాసురంలో ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. ఇరిడి కేసన్యం బిరాన్ ఇలంగయ రక్కర్కులం మురుడు తీర్థ పిరానెమ్మాన్ అమరర్ పెమ్మానెన్నెన్న ఎరుడియాగిల్ నెంజేవణంగ తెన్న మరియరింద మరుడి మెయ్యేలుం విడేల్ కండాయ్ నంపి పర్పనావనయే అన్నారు. ఇరిడీకేశన్ ఎంపిరాన్, ఓ ఋషికేశ అనేక ఉపకారకుడ, ఇలంగై ఆ లంకలో, అరక్కర్ ఆ రావణాసురుని యొక్క కులం, మొత్తం అందరినీ కూడా కులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, అలాగే కులానికి నాయకుడైనటువంటి మురుడు ఆ రావణాసురుని కూడా తీర్థ సంహరించినటువంటి పిరార్ ఉపకారకుడు ఎమ్మా నాకు స్వామి. అమరర్పెమ్మా నాకు మాత్రమే కాదండి స్వామి, ఆ నిత్య సూర్యులకు కూడా స్వామి, నిత్య సూర్య నిర్వాహకుడు, దేవాది దేవుడు, సర్వేశ్వరుడు, ఎన్నో ప్లస్ ఎన్నో అని అని అంటే ఎప్పుడు ఈ తిరునామ సంకీర్తనే ఆళ్వాళ్ళకి, ఇంకా వేరే వ్యాపకం ఏమీ లేదు. తెరుడియాఖిల్ అఖిల్ అంటే అయితే అని అర్థం. ఆ విధంగా తెలుసుకున్నట్లయితే ఆ స్వామిని నెంజే వణంగు, ఓ మనసా వణంగు నమస్కరించు అని అంటున్నారు. జ్ఞానం కలదానివైతే గనక తెరుడి ఆఖిల్, నీకు గనక జ్ఞానం ఉన్నట్లయితే ఆఖిల్ అయితే నెంజే ఓ మనసా వణంగు నమస్కరించు, తిన్నం దృఢంగా నమస్కరించు, అరి తెలుసుకో, అరిందు తెలుసుకున్న తర్వాత మరుడి ఏలు భ్రమను పొందిన దానివైనా సరే విడేల్ కండాయ్, విడేల్ దాన్ని వదిలిపెట్టేసాయి, వీడమాకు ఆ స్వామిని వీడమాకు, భ్రమను వదిలిపెట్టు. ఒకవేళ భ్రమని పొందినా ఆ భ్రమని వదిలిపెట్టి పరమాత్మ యొక్క శ్రీపాదాలనే విడేల్ వదలవకుండా పట్టుకో, విడవా మాకు.
కండాయ్ వస్తుమా నంబి పర్పనావనయే, నంబి అంటే పరిపూర్ణుడు అనే ఒక అర్థం వస్తుంది. పర్పనావనయే ఆ పద్మనాభుడు అని అంటున్నారు. ఓ మనసా, ఋషికేశుడు రావణాసుడు సంహారికుడు అయినటువంటి ఆ స్వామి అంటూ చక్కగా ఆ స్వామి యొక్క తిరునామాలను అనుసంధించు. నిత్యం ఆ స్వామిని ఆశ్రయించు. అనుసంధించుటకు నీకు యోగ్యత లేదని ఏమి భ్రమపడమాకు. ఆ పద్మనాభుని విడవకుండా వదలకుండా అపూర్ణుడైనటువంటి ఆ స్వామిని ఆశ్రయించుకునే ఉండు అంటున్నారు ఈ పదోపాసనలో. ఒకసారి బాసర వ్యాఖ్యాన విశేషాలు చూద్దాం. చూడండి, ప్రళయకాలం అయిపోయిన తర్వాత ప్రళయకాల సమయంలోనేమో పరమాత్మ అండపిండ బ్రహ్మాండాలని తన కుక్షిలో పెట్టుకుని నిక్షిప్తం చేశాడు. ప్రళయకాలం తరువాత ఈ కడుపులో ఉన్న వాటన్నిటినీ కూడా బయటకు తీశాడు. ఉండు ఉమెజింద్ అన్న చందంగా సరే తీశాడా, అన్ని ముత్తలా ఉన్నాయి. అంటే ఎలా ఉన్నాయంటే కాళ్ళు చేతులు అంటే ఇటువంటి అవయవాలు ఏమీ లేవు. అలా ముత్తలా పడి ఉన్నటువంటి వాటిని చూసి పాపం పరమాత్మ జాలితోటి తన అనుగ్రహ విశేష కారణంగా మన జీవాత్మలందరికీ కూడా కరణ కళేవరాలను ఇచ్చారు. ఇచ్చినందుకు మనం ఏం చేయాలి? విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అన్నట్లుగా పరమాత్మ తనను గురించి తెలుసుకోవటానికి మనకి ఇంద్రియాలను అనుగ్రహిస్తే వాటిని ఉపయోగించి ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయాల వెంట పాకులాడకుండా ఆ పరమాత్మనే ధ్యానించేటువంటి గొప్ప ప్రయత్నం మనం చెయ్యాలి. అలా మన ఇంద్రియాలన్నీ పరమాత్మకే వినియోగపడేలా మనం చెయ్యాలి. అలా మనం చేయలేం, అది కూడా పరమాత్మనే చేయగలడు అంటూ నా విషయంలో అలా పరమాత్మే చేశాడు ఇంద్రియాలన్నీ ఆ స్వామిని తలుచుకునేటట్లుగా. ఆహా, ఎంత ఉపకారకుడు అయ్యా నీవు అని అంటున్నారు ఇక్కడ. అందుకని ఋషికేశ ఎంపిరా నా ఉపకారకుడా అంటూ కీర్తిస్తున్నారు ఈ పాత్రలో ఆళ్వార్లు పరమాత్మని. అలాగే ఇలంగయ రక్కం కులం మురుడు తీర్థపిరా, లంకలో ఉన్నటువంటి క్రూరమైన రాక్షసుని సంహరించాడన్నారు. చూడండి ఇక్కడ కులం మురుడు అంటున్నారు, అంటే క్రూరమైన రాక్షసుడు అంటే రాక్షసులు అందరూ రాక్షసులే కదండి, క్రూరమైన వాళ్లే కదండి, మళ్ళీ క్రూరమైన అని ఒక విశేషణం ఎందుకు పెడుతున్నారు అంటే ఏ ఒక్క పదం కూడా వృధాగా వాడరండి నమ్మాళ్ళు. ఇక్కడ ఎందుకు వాడారు అంటే ఎందుకు వినియోగించారంటే మంచి రాక్షసులు కూడా ఉన్నారు. ఎవరు? విభీషణ అల్వాన్. కనుక అలా విభీషణ అల్వాన్ లాంటి వాళ్ళని ప్రతికించి మంచి వాళ్ళని క్రూరమైనటువంటి అసురుడైన రావణాసురుని సంహరించాడు పరమాత్మ. అందుకని అంత ఖచ్చితంగా ఇలంగయ రక్కం కులం మురుడు తీర్థ పిరాన్ ఉపకారకుడు అన్నారు. ఎమ్మాన్ అమరార్థమ్మా నిన్నెన్ను, నాకు మాత్రమే కాదండి ఆ నిత్య సూర్యుడి ఇంద్రియాలన్నింటినీ కూడా తన అదుపులో పెట్టుకునేటువంటి వాడు, కనుకనే ఆయనకి ఋషికేశుడు అనే ఒక తిరునామం కూడా వచ్చిందని చెప్తారు. మనకి భగవత్ గుణ దర్పణంలో కూడా స్వామి వరాసర భట్టారు వారు ఈ ఋషికేశ అనేటువంటి తిరునామం రెండు సార్లు వస్తే ఒకసారేమో మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకునేటువంటి వాడు, జయించినటువంటి వాడు అని ఒక అర్థం చెప్పారు. ఆ నిత్య సూర్యుడి ఇంద్రియాలను అన్నింటినీ కూడా జయించినటువంటి వాడు అనే ఒక అర్థం కూడా చెప్తారు మాధవ అనే విషయం దగ్గర కూడా. అలా ఎమ్మాన్ అమరార్పెమ్మాన్, నాకు మాత్రమే స్వామి కాదు అవరులకు కూడా స్వామి అయినటువంటి వాడు. నెంజే తెరుడి ఆహిల్ వణంగు తిన్నం, ఓ మనస నీవు గనక తెలివైన దానివైతే ఆ స్వామికి దృఢంగా నమస్కరించు, వణంగు నమస్కరించు. ఎలా? తిన్న మరి దృఢంగా తెలుసుకొని నమస్కరించు అంటున్నారు. ఏంటండి, మనసుగా జ్ఞానం ఉండేది, మనసుకు కాదు కదా జ్ఞానం ఉండేది. మనకి జ్ఞానేంద్రియాలు వేరుగా కర్మేంద్రియాలు వేరుగా ఉన్నాయి. కనుక జ్ఞానాన్ని ప్రసరింపచేసేటువంటి ఇంద్రియాలు ఐదు ఉండగా దానిలో మనసు అనే ఇంద్రియం కలవదుగా. మరి ఎందుకు మనసుని జ్ఞానం ఉన్నట్లయితే అని అంటున్నారంటే చూడండి, ఈ మనసు అనేటువంటిది జ్ఞాన ప్రసరణ ద్వారం లాంటిది, ఇదే మూల కారణం. ఈ బాహ్యమైనటువంటి జ్ఞానేంద్రియాలకి ఏది చర్మము నేత్రాలు ఇటువంటి ఈ జ్ఞానేంద్రియాలన్నిటికీ కూడా విషయాలన్నిటిని గ్రహించే శక్తి, శబ్ద స్పర్శ రూపరస గంధాది విషయాలు గ్రహించే శక్తి స్వయంగా లేదు, సహజంగా లేదు. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కంటితో మనం ఏం చేస్తాం? ఏదైనా వస్తువుని చూస్తాం. ఇలా కన్ను నేరుగా చూడలేదు, చూడటం అనేది విషయం, చూసేది ఏంటి? కన్ను. ఇక్కడ కన్ను జ్ఞానేంద్రియం, చూసేటువంటిది విషయం. అలాగే చెవి జ్ఞానేంద్రియం, వినికిడి అనేటువంటిది వినటం అనేటువంటిది ఒక విషయం. అలాగే చర్మం అనేది ఒక జ్ఞానేంద్రియం, చర్మంతో మన స్పర్శ తెలుస్తుంది, ఇది ఒక విషయం. అలాగే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ముక్కు, ఇలా
బాహ్యమైన జ్ఞానేంద్రియాలన్నిటి కూడా విషయాలను గ్రహించేటువంటి శక్తి సహజంగా ఉండదు. వాటికి మనసు కూడా సహకరించాలి. ఆ మనసు సహకరిస్తే, దాని ద్వారా జ్ఞానాన్ని ప్రసరింపచేస్తే, అప్పుడు ఈ కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా తమ పనులు చేస్తూ ఉంటాయి. అందుకనే ఈ జ్ఞాన ప్రసరణ ద్వారమైనటువంటి ఈ మనసు ద్వారానే ఇంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి జ్ఞానం అనేది ప్రకాశించి విషయ ప్రకాశం ఉంటుంది. అందువల్ల ఈ జ్ఞానేంద్రియాలతో సంపాదించేటువంటి జ్ఞానానికి అంతటికీ కూడా మూలం మనసే. అందుకని ఇక్కడ ఆ మనసు గనక తెలివైందైతే నీవు నమస్కరించు అంటూ తమ మనసుకే చెప్పుకుంటున్నారు. నెంజే పెరుడియాహిల్, ఓ మనసా, నీవు గనక తెలివైన దాని అయితే వణంగు తిన్నం అరి స్థిరంగా నమస్కరించు. ఆ పాద పద్మాలను విడవకుండా నమస్కరించు. ఏదో నలుగురి మధ్యలో ఓ పెద్ద సభలో చెప్తే ఆ చెప్పారులే అది మనకి మాత్రం వర్తిస్తుందా ఏంటి, ఎంతో మందికి చెప్పారు, అందరు చేశారా పెట్టారా అంటూ అనుకో మాకు ఓ మనసా, నువ్వు మాత్రం చేసే తీరాలని అంటున్నారు. చూడండి, రాజుగారు ఉన్నారట. ఒక రాజుగారు ఒక విశేషమైన పర్వదినం రోజున పెరుమాళ్ళకు అభిషేకం అర్థమై అందరినీ పాలు తీసుకురమ్మంటే సభలో చెప్పాడు రాజుగారు, ఏముందిలే పాలు తీసుకువెళ్దాంలే, అందరూ పాలే తెస్తారా ఏంటి, అందరూ ఎలాగో పాలు తెస్తారుగా, మనం కాస్త నీళ్ళు కలిపితే మాత్రం ఏమైందిరా అని చెప్పి ఎవరికి వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి పోసారంట. చూస్తే దానిలో ఏముంది, పాలు నీళ్లే ఉన్నాయి. అలా ఏదో సభలో చెప్పిన మాట మనం వినక్కర్లేదు అని అనుకోక్కర్లేదు. ఇది నలుగురి మధ్య చెప్పిన మాటే అయినా, అంటే ఆళ్ళవాళ్ళు అందరికీ ఇక్కడ ఉపదేశిస్తున్నారు ఈ పాసురాల్ని. అలా ఉపదేశించినా ఓ మనసా, నీవు ఖచ్చితంగా స్వామి పాదాలు పట్టుకో, తిన్న మరి దృఢంగా పట్టుకో పాదాలని, అరిందు మరుడేలుం తెలుసుకున్న తర్వాత, స్వామి పాదాలను పట్టుకున్న తర్వాత ఆ భ్రమను పొందకుండా నంబి పద్మనాభయ్యే పరిపూర్ణుడైన పద్మనాభుడైనటువంటి ఆ పరమాత్మను మాత్రం విడవనే విడవద్దు ఓ మనసా అంటూ తమ మనసుకు చెప్పుకుంటున్నారు. చూడండి, ఆ పరమాత్మను తెలుసుకోవటమే ఒక ప్రయోజనం అంతే. అంతేకాని ఈ తెలుసుకున్న తర్వాత ఆళ్ళవాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, మన స్థితి పక్కన పెట్టండి, మనం ఏదో వింటాం, ఈ చెవితో వింటాం, మళ్ళీ గుణానుభవం ఇప్పగానే దాన్ని వదిలేస్తాం, వాళ్ళ లోకకల్లో పడిపోతాం. ఆళ్ళవాళ్ళు అలా కాదు, పరమాత్మను తెలుసుకున్న తర్వాత వారిలో ఒక గొప్ప ఉన్మాదం చెలరేగిపోతుంది. ఏంటంటే, ఆహా గొప్పవాడా, ఇంత స్వామి ఇంత గొప్పవాడా అంటూ కీర్తించి, ఆ స్వామి యొక్క వైభవాన్ని కీర్తించి కీర్తించి అంతలను తమ యొక్క నైత్యాన్ని అనుసంధించుకొని, అమ్మో అంత గొప్ప వైభవం కలిగిన ఆ స్వామికి నేను ఇంత నీచుణ్ణి, దగ్గర చేరితే ఆ స్వామికి ఏదైనా అవత్యం వస్తుందేమో అంటూ దూరం అయిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇదంతా ఎందువల్ల, మనసు వల్ల, ఆళ్ళవాళ్ళ మనసు అలా చేస్తుంది. అందుకని మనసుకు హితోపదేశం చేస్తున్నారు. ఆ పద్మనాభుడు సుందరుడు, ఆయన ఉపకారకుడు, మనకు మాత్రమే కాదు ఆ నిత్య సూర్యుడు కూడా ఉపకారకుడు, గుణపరిపూర్ణి కలిగినటువంటి వాడు కనుక ఇంత గొప్పదైన భగవద్ విషయాన్ని వదిలిపెట్టి అన్యమైన నిస్సారమైనటువంటి ఇతర లౌకికమైన విషయాలని పట్టుకో మాకువే ఓ మనసా అంటున్నారు. మూర్ఖురాలా, నువ్వు వేరేవి పట్టుకోకుండా ఆ స్వామి పాదాలే పట్టుకో అని అంటున్నారు. చూడండి, అతృప్తామృతమైన నిరుతశయపోక్యమైనటువంటి భగవద్ విషయాన్ని విడిచిపెట్టి వేరే వేరే విషయాల పట్ల పోయి పాపులాటం ఎలా ఉంటుందో తెలుసా, మట్టి తినడంతో సమానం. పోనీ ఇక్కడ ఏమైనా గుణాల పూర్తి ఏమైనా లేదా, ఆయన నంబి గుణ పరిపూర్ణతలు పోనీ, ఆయనకి ఏమైనా శరీర సౌందర్యం లేదా, అద్భుతమైన దివ్య తిరిమైన సౌందర్యం పోనీ, ఆయన ఏమైనా మనకు ఉపకరించట్లేదా, పిరాన్ నాకు మనకు ఉపకరిస్తున్నాడు కదా, ఇన్ని విషయాలు ఆయన దగ్గర ఉంటే ఓ మనసా, నువ్వు ఇంకా వేరే ఏమి ఆలోచించకుండా ఆయన పాదాలు దృఢంగా పట్టుకో, ఇంకా నువ్వు వేరే విషయాల వైపు వెళ్ళద్దు, నీ నీచత్వం తలుచుకోవద్దు, పరమాత్మ పాదాలను గట్టిగా పట్టుకునే ఉండు అంటూ మనసుకు చెప్పుకుంటున్నారు. ఇంకా అంత విలక్షణుడైనటువంటి ఆ పరమాత్మ అంత సులభుడై తనని దాసుడుగా చేసుకున్నటువంటి ఆ స్వామి వైభవాన్ని తలుచుకుంటూ, ఇంకా ఆ స్వామి నన్ను తప్ప వేరేమి ఎరగనంతగా నాలో కలిసిపోయాడండి అంటూ ఆనందంగా చెప్తున్నారు ఈ 11వ పాసనలో. ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. పర్పనాభన్ ఉయర్వర ఉయరుం పెరుం తిరలోన్ ఎర్పరన్యన్నయాకి కొండో ఎనక్కే తన్నై తంద కర్పగం ఎన్నముదం కార్ముగిల్ పోలుం వేంగడ నల్వెర్పన్ విసుంబోర్ పిరాన్ ఎందదామోదరణే. ఈ పాసురంలో అప్పా ఒక అందమైన పదం అనుగ్రహించారండి రామానుజయ. ఎంత అందంగా ఉందంటే అందరూ రెడ్ పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. తన్నై తంద కర్పగం, ఇదండి వ్యాఖ్యాన విశేషం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అద్భుతంగా ఉంటుందో తినబోతు రుచి ఎందుకు
ముందు ప్రతిపద అర్థం చూద్దాం. పర్పనాభ, ఓ పద్మనాభ ఉయర్వర, ఉయరుం తన కంటే వేరే ఏ పదార్థాలు కూడా గొప్పవి కాదు అన్నంత గొప్ప గొప్పగా వృద్ధి పొందుతూ ఉన్నాడు స్వామి. ఉయరుం ఇంకా ఇంకా వృద్ధి పొందుతూ ఉన్నాడు. తనలో ఉన్న అతిశయం పెరిగిపోతూ ఉంది ఆ పద్మనాభుల్లో అతిశయం. పెరుం తీరలో పెరుం పెద్దదైనటువంటి గొప్పదైనటువంటి తిరళ్ అంటే బలం. తిరలోన్ తిరళ్ అళ ఉందనుకోండి సమూహం అనే అర్థం వస్తుంది. ఇక్కడ అళ లేదు, లా ఉంది అంటే బలం అని అర్థం. తిరల్ అంటే బలం, తిరళ్ అంటే సమూహం, ఇక్కడ బలం అని చెప్తున్నారు. అలాగే ఎర్పరన్ నాయందు ఆసక్తి కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. ఎన్నై నన్ను ఆక్కికొండు, నన్ను దాసులుగా చేసుకున్నాడండి, స్వీకరించాడు నన్ను దాసులుగా, కొండు స్వీకరించాడు. ఎనక్కే తనకే నాకే, ఎనక్కే అంటే నాకే, తన్నై తంద కర్పకం, తన్నై తనను తంద ఇచ్చినటువంటి కర్పకం కల్ప వృక్షం వంటి వాడు. ఎన్నముదం కార్ముఖిల్ పూలం, ఎన్ నా యొక్క మధురమైనటువంటి, ఎన్ నా యొక్క అర్థం వస్తుంది. ఇన్నని తీసుకుంటే మధురమైన ఇంపైన అర్థం వస్తుంది. అముదం అమృతం వంటి వాడండి. కార్ముఖిల్ పూలం వర్షాకాలంలో కురవటానికి సిద్ధంగా ఉన్నటువంటి నల్లని మేఘం వంటి వర్ణం కలిగినటువంటి స్వామి. వేంగడ నల్వెర్పన్, వేంగడం వెంకటాచలం అనేటువంటి నల్ విలక్షణమైనటువంటి వెర్పన్, ఆ విలక్షణమైన తిరుమల మీద వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామి వెర్పన్, ఆ స్వామి విసుంబోర్ పరమపదవాసులకు కూడా పిరార్ ఉపకారకుడు. ఎందై నా స్వామి దామోదర, ఆ దామోదరుడు అంటున్నారు పరమ భోగ్యుడు, ఆశ్రితులకు పరతంత్రుడైనటువంటి ఆ శ్రీయపతి వెంకటాచలం మీద వేయించేసి ఉన్నాడు నిత్యసూరుడితో కలిసి. మరి ఆ గొప్ప స్వామి నన్ను వశపరచుకొని నాకు సర్వవిధ కైంకర్యాలను అనుగ్రహించి నా ఎందు మిక్కిలి వ్యామోహంతో ఉన్నాడు అంటూ ఆనందపడిపోతున్నారు, సంతృప్తులు అవుతున్నారు ఆళ్ళవార్లు ఈ పాసనంలో. ఒకసారి వ్యాఖ్యాన విశేషాలు చూసినట్లయితే పద్మనాభన్ అంటూ ప్రారంభం చేశారు. ఓం పద్మనాభాయ నమః, ఇది కేశవ నామాల్లో 11వ నామం. ఈ నామానికి ఏమిటంటే సకల జగత్తుని సృష్టించేటువంటి వాడు బ్రహ్మదేవుడు అని అనుకుంటాం మనం. అయితే ఆ బ్రహ్మని సృష్టించినటువంటి వాడు ఎవరు? పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఎందుచేత ఆ బ్రహ్మదేవుడు ఎక్కడ పుట్టింది? పరమాత్మ యొక్క తిరునాభి కమలం నుంచి అవతరించాడు. ఆ బ్రహ్మ సృష్టి అక్కడ జరిగింది. అందుకని సకల జగత్తుని బ్రహ్మ చేస్తాడు. ఆ బ్రహ్మ ఉండేదేమో ఆ పద్మనాభులు, ఆ తిరునాభి కమలంలో, అంటే ఆ నాభి కమలంలో ఉండి స్వామి ఆ బ్రహ్మదేవుడు మిగతా సృష్టి అంతా కూడా చేస్తూ ఉంటాడు. అంత గొప్పవాడు ఆ స్వామి. ఆ స్వామి కంటే ఇతరములైనవి ఎంత గొప్పగా అనిపించినా అవి ఏవైనా కానీ అలా అనిపించినట్లు అనిపిస్తుంది మనకి, అంతే, అది నిజం కాదు. వాళ్ళ యొక్క గొప్పతనం ఏదైనా మనం పరిచ్ఛేదించి చెప్పగలం. బ్రహ్మదేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఇంతవరకు సృష్టి చేశాడని చెప్పొచ్చు. అలాగే ఇంకో దేవుడు దేవతను ఎవరిని తీసుకున్నా కూడా వారి యొక్క వైభవం ఇంత అని చెప్పగలం. కానీ శ్రీమన్నారాయణమూర్తి యొక్క వైభవము ఇంత అని పరిచ్ఛేదించి చెప్పలేనంత వైభవం ఆ స్వామి. ఆ స్వామిలో ఉండేటువంటి వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది సకల కళ్యాణ గుణాలు శౌర్య వీర్యాది పరాక్రమాలు ఇవన్నిటితోటి పరమాత్మ యొక్క ఏ ఒక్క గుణం కూడా పరిచ్ఛేదించి చెప్పగలిగేటట్లు ఉండదు. అపరిచ్ఛిన్న స్వభావం కలిగినటువంటి వాడు. అలాగే తిరల్ అంటే బలం కలిగినటువంటి వాడు. ఈ బలం ఎటువంటిదంటే ఇతరులను ఓడించి లొంగదీసుకొని తన పాదాల దగ్గర పడేసుకునేంత గొప్ప బలం. పరాభిభవన సామర్థ్యం అంటారు దీన్నే. ఇతరుల యొక్కని లొంగదీసుకొని పాదాలపై పడేసుకునేటువంటి శక్తి, అంత శక్తి కలిగినటువంటి వాడు జగత్కారుణుడైనటువంటి ఆ పద్మనాభుడు. పరుడైనటువంటి వాడు, పరాత్పరుడు, పరాభిభవన సామర్థ్యం కలిగినటువంటి వాడు అంత స్వామి. ఏర్పరన్ నన్ను నాయందే మనసు పెట్టుకుని ఉండిపోయాడు ఆ స్వామి. ఆ స్వామికి నేనంటే గొప్ప వ్యామోహం. ఎనక్కే తన్నై తంద గర్భగం, నా కోసం తననే నాకు ఇచ్చేసాడండి కల్పవృక్షం అంటున్నారు. చూడండి ఈ కల్పవృక్షంతో అంత పరమాత్మ యొక్క కటాక్షాన్ని పోల్చడం కూడా నచ్చదట ఆళ్ళవాళ్ళకి కానీ నంబెళ్ళే గారికి కానీ. అందుకని ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్తున్నారు కల్పవృక్షం తీసుకున్నాం అనుకోండి ఎంతో గొప్పదని మనం అందరం అనుకుంటాం. కల్పవృక్షం అండి, ఆ క్షీరసాగర మదనంలో అవతరించిందట, ఏది కోరుకుంటే అది ఇస్తుందట. అబ్బా, ఒక్క కల్పవృక్షం తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి
కల్పవృక్షమా నాకు శ్రీరంగం చూడాలనిపిస్తుందంటే అలా శ్రీరంగం వెళ్ళొచ్చేయచ్చట. ఒక కల్పవృక్షమా నాకు ఆ పరమాత్మ తిరువేంకటమడయ్యాన్ని సేవించుకోవాలనుందంటే అలా తిరుమల వెళ్ళొచ్చేసేయచ్చట. ఇలా ఏది అడిగితే అదే ఇస్తుంది కల్పవృక్షం. అలాగే దాని దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తుంది కల్పవృక్షం. దీనికే మనం ఇంత మురిసిపోతున్నామే. పరమాత్మ ఎటువంటి వాడో తెలుసా? తన దగ్గరికి వచ్చి అడగక్కర్లా, అసలు అడగనే అక్కర్లా, తన దగ్గరికి రావక్కర్లా. తానే అన్నింటినీ సృష్టి చేసి, మరి పద్మనాభుడు అంటే ఏంటి, జగత్ సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవునికి కూడా సృష్టికర్త అయినటువంటి వాడు, అలా అన్నింటినీ సృష్టి చేసి వాళ్ళకు కావలసిన కోరికలన్నీ తీర్చేటువంటి వాడు, వాళ్ళందరినీ రక్షించేటువంటి వాడు. రక్షణ అంటే ఏంటి, ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి. వాళ్ళకు కావలసినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు, అక్కర్లేని అన్ని తీసేసేటువంటి వాడు. అలా ఎవరు ఏది అడిగితే అది మాత్రమే ఇవ్వడం, తాను సృష్టించి అందరికీ ఏది కావాలంటే అది, అడిగిన అడగకపోయినా కూడా ఇచ్చేస్తాడు. అందుకని ఈ కల్పవృక్షాన్ని కంటే కూడా గొప్పది పద్మనాభ కల్పతరు. ఇది ఆళ్వాళ్ళకు పరిపూర్ణంగా తనను తాను సమర్పించేసుకున్నట్ట ఆ స్వామి. అందుకే వెనక్కే నాకే తన్నై తంద కల్పకం, నన్ను తనను తాను పూర్తిగా ఇచ్చేసాడండి నా కల్పవృక్షం అంటున్నారు. ఆ కల్పవృక్షం కోరిన వాళ్ళకి మాత్రమే, కోరుకున్న వస్తువుల్ని మాత్రమే ఇస్తుంది. కానీ నా కల్పవృక్షం అన్నాడే పద్మనాభ కల్పవృక్షం, నా తననే ఇచ్చేసుకున్నాడు నాకు, తన్నై తంద అంటున్నారు. అందుకని ఆ యొక్క గొప్ప ఆనందాన్ని ఆ కల్పవృక్షం కూడా ఇవ్వలేదేమో. పైగా కల్పవృక్షం ఏంటంటే ఆనందాన్ని ఇస్తుంది కానీ స్వయంగా తాను భోగ్యభూతంగా ఉండదు. కల్పవృక్షం మనం ఏది కావాలంటే అది కోరుకుంటే ఇస్తుంది అంతవరకే. కల్పవృక్షాన్ని చూస్తే అప్ప 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 అని ఏమనిపించదు మనకి, మన కోరిన కోరికలు తీరుస్తుంది అంతవరకే. పరమాత్మ ఎటువంటి వాడు తెలుసా, తాను ఏది కావాలన్నా ఇస్తాడు, అడిగినా అడగకపోయినా ఇస్తాడు, మనం వెళ్ళి అడగకపోయినా ఇస్తాడు, అలాగే తాను స్వయంగా కూడా భోగ్యభూతుడు. ఎంత అనుభవించినా తనవి తీరినటువంటి అతృప్త అమృతమైనటువంటి వాడు, అలా నిరతిశయ భోగ్యభూతుడు అంటున్నారు. ఎన్నముదం అంటూ ఇక కారు ముగిల్ పోలు అంటున్నారు. కాలమేఘం వలె అట ఆ స్వామి పొరవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ మేఘం జలస్థల విభాగమర వరుషక వరాహకం పోలే అంటారు. ఎక్కడ కురవాలి ఇక్కడ కురవకూడదు అనేటువంటి తేడా ఏమి చూడకుండా అన్నింట సమంగా తన యొక్క వర్షాన్ని జలాన్ని కురిపిస్తుంది. అలాగే పరమాత్మ తన కృపా వర్షాన్ని అందరి మీద సమంగా వర్షింపజేస్తాడు. అంత గొప్ప ఆ స్వామి. అలాగే ఈ మేఘము ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తలుచుకోదండి. మేఘం తనలో ఉన్నటువంటి ఆ సంపూర్ణంగా సముద్రుడి నుంచి తాను స్వీకరించినటువంటి నీటిని అంతటినీ కూడా కుంభవృష్టిగా కురిచేస్తుంది. కురిసిన తర్వాత తను మళ్ళీ దాన్ని తలుచుకోదు. నేను ఇచ్చాను మీకు నీళ్లు, నేను ఇచ్చాను మీకు నీళ్ళు అని మేఘం ఏం చెప్పదు ఒకటి పదసార్లు. అదే మనం ఉన్నాం అనుకోండి, చేతనులు అజ్ఞానమైనటువంటి కొంతమంది చేతనులు ఏం చేస్తారంటే ఏదైనా ఒక కైంకర్యం సమర్పిస్తే వాళ్ళు అడిగినా అడగకపోయినా ఇంకో పది మందికి మేము అక్కడ ఆ కైంకర్యం సమర్పించామండి, మేము అక్కడ ఈ కైంకర్యం సమర్పించామండి, అడిగినా అడగకపోయినా చెప్పుకుంటూ ఉంటారు. పరమాత్మ అలా చెప్పడు, మేఘం అలా చెప్పదు. అంత గొప్ప స్వభావం ఆ పరమాత్మది, అంత గొప్ప స్వభావం అంటూనే కార్మొగిల్ పోదు ఇంకా ఉంది చెప్తున్నారు. వేంగడం నల్వెర్పన్, ఆ వేంకటాత్రి మీద వేం చేసుకున్నాడండి నల్వెర్పన్. విలక్షణమైనటువంటి పర్వతం అది. ఎందుకంటే విలక్షణం, సహ్య పర్వతం మీద నుంచి వచ్చేటువంటి ప్రవాహానికి నాశనమే ఉండదట. అంటే ఆ పర్వతం మీద పుట్టినటువంటి నీటి ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ ఒక్కనాడు కూడా ఇంకిపోవట. ఎంత ఎండాకాలమైనా పర్వతం మీద పుట్టినటువంటి ప్రవాహం ఎండిపోదు. అలాగే పరమాత్మకు ఉండేటువంటి ఔదార్యం కూడా ఏనాడు కూడా తగ్గదు, ఆపడు తన కృపావర్షాన్ని. అందుకని ఇక్కడ విలక్షణమైన తిరుమల మీద వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామితోటి చెప్తున్నారు ఆ పర్వతం విలక్షణమైనది అంటూ. వెర్పన్ నల్ వెర్పన్, విలక్షణమైన ఆ వేంగడం వెంకటాచల మీద వేంచేసి ఉన్నటువంటి స్వామి. విసుంబోర్ పిరాన్, నిత్య సూర్యులకు కూడా ఉపకారపడండి ఆయన, నాకు మాత్రమే కాదు, అంత గొప్పవాడు ఆ స్వామి అంటూ. దామోదర, ఎంత దామోదర, ఆ యొక్క దామోదరడండి అంటున్నారు. నిజంగా అండి, ఈ నామం ఒక్కటి చాలండి నిత్యము అనుసంధించుకున్న ఆ స్వామి యొక్క వైభవాన్ని తలుచుకుంటే ఎంత పరాత్మరుడు నిత్య సూర్య నిర్వాహకుడైనటువంటి ఆ పరమాత్మ ఒక కొల్ల వరిత చేతిలో అలా కట్టుబడి కొట్టబడి అంత సౌలభ్యంతో వేంచేసుకున్నటువంటి ఆ స్వామి వైభవాన్ని తెలిపేదే దామోదర తిరునామం. దామము అంటే తాడు, ద
దాంతో ఉదరమునందు కట్టిపడినటువంటి వాడు దామోదర, దామముతో ఉదరమందు కట్టబడిన వాడు. ఆ తల్లి యశోదమ్మ చేత తాడు చేత కట్టబడి కొట్టబడినటువంటి చినికృష్ణయ్య దామోదరుడు, నాకు ఉపకారకుడు, నాకు సౌలభ్యభూతుడు ఆ స్వామి అంటూ ఆ నిత్యసూరుడికి మాత్రమే ఉపకారకుడు కాదు, దామోదరుడు కూడా కొల్లలకి కొల్ల వనితలకి కూడా కట్టుబడ్డాడండి అంటూ పరమాత్మ యొక్క వైభవాన్ని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు ఈ ద్వాదశ తిరునామ అనుసంధాన రూపకమైనటువంటి పాసురాలలో. మిగతా పాసురాలు రేపటి రోజున శ్రమించుకునే ప్రయత్నం చేస్తాం. ఆళ్వారి బ్రహ్మణార్జీయర్ ఆచార్య దివ్య త్రివిడగళే శరణం సర్వప్రధాం క్షమాం ప్రాప్యామి సర్వం శ్రీకృష్ణ దివ్య చరణార విందార్పణమస్తు.